ఏంటంటే కొన్ని సప్పుళ్ళు చెప్పాలా, అదేం సప్పుళ్ళు అనేది మీకు గెస్ట్ చేసి ఉంటది. ఏం చేస్తున్నా మీరు చెప్పాలా? త్రీ టూ వన్ అన్న, ఎంకలు తిరుగు ఒకసారి. వెయ్యి రూపాయలు ఇస్తున్నా. 1000 రూపాయలతో ఏమైతుంది అన్న? ఒక మాట చెప్పు, 1000 రూపాయలు అంటూ. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక గేమ్ కాంపిటీషన్ అనమాట. అయితే మస్తు పైసలు ఉంటాయి, లేదు అంటే బిస్కెట్ అవుతాయి. కళ్ళకి పట్టిలు కట్టేస్తా. కొన్ని సప్పుళ్ళు వస్తాయి, అవి ఎట్లాంటి సప్పుళ్ళు వస్తాయి అనేది వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు ఒక క్యాష్ ప్రైజ్ ఉంటుంది అమౌంట్ అనమాట. సో అమౌంట్ ఎంత అనేది వాళ్ళు ఎంత గెస్ అయితే చేస్తారో దాన్ని బట్టి అమౌంట్ అనేది మనం ఇస్తాం. అంటే వాళ్ళ చేయికి ఎన్ని పైసలు వస్తాయి అన్ని పైసలు వాళ్ళవి. సో ఎక్కువ మాటికి ఆటో డ్రైవర్స్కి ఎందుకు చేస్తారంటే, ఇక వీళ్ళ డాడీ ఆటో డ్రైవర్, మా డాడీ హ్యాపీ ఫీల్ అవుతాడు అన్న అని చెప్తాడు. నేను అంటే మీరు కరెక్ట్ గెస్ చేసిరంటే మీకు గెలిచిన అమౌంట్ మీకు ఇస్తా. లేదు మీరు తప్పు చెప్పారంటే మళ్ళీ మీ ఇష్టం. మీకు 1000 రూపీస్ చెప్పినా కదా, 1000 రూపీస్ ఇస్తాం. ఓకే నాన్న. సో గైస్ జల్లీ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే కొన్ని సప్పుళ్ళు చెప్పాలా, అదేం సప్పుళ్ళు అనేది మీకు గెస్ చేసి ఉంటుంది. అన్న సౌండ్ చెప్పాలా? ఇప్పుడు ఏం సపోర్ట్ అన్న వినిపించింది? అందరికి వినిపించిందా? నేను మళ్ళీ ఏమంటే మళ్ళీ వేస్తా. లైటర్ సౌండ్ అనుకుంటా. ఏంది లైటరా? లేదు రాంగ్ రాంగ్. రెండు రాళ్ళు నువ్వు చెప్తావా? రెండు రాళ్ళు ఏంది చెప్పాలా? ఏం సౌండ్ అనేది మీరు చెప్పాలా? ఇది చెప్పు ఏం సౌండ్ అన్న. దెబ్బదైతే కొడుతున్నావు సౌండ్ అన్న. చెప్పు చెప్పు. ఏ మేడం మీద ఏం లేదన్నా? లేదు. సౌండ్ కాదు, కొట్టే సౌండ్ కాదు. కొంచెం మీరు పక్కకు వచ్చారు. ఏం సౌండ్ అనేది కరెక్ట్ చెప్పాలా? ఏం చేస్తున్నా మీరు చెప్పాలా? అన్న వినిపించిందా? రేకుల్ రేకుల్ కొంచెం ఇంకా కొంచెం కరెక్ట్ చెప్తే. లేకపోతే దాని గాజు సీసాలు అన్న వాళ్ళ కొట్టినావన్నా? రేకుల్ వాళ్ళ కొట్టిన అంటారు గాజు సీసా. రేకులా? ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నా. ఏంది అనేది మీరు చెప్పే దాన్ని బట్టి ఉంటది. చెప్పు అన్న, మంచిగా వినిపిస్తుంది ఇప్పుడు. చెప్పు ఏంది చెప్పు. ఆటోలు గిట్లా వల కొడుతున్నావా ఏమన్నా? ఆటోలా? ఆటోలు నేను ఎందుకు కొన్నిసార్లు కొడుతున్నావేమన్నా? దాన్ని లేను, ఆటోలు వల కొడితే నేను ఎందుకు పిలుస్తుండే? దీనిలో వల కొట్టాలి, లేకపోతే గాజు పెంక ఏదైనా వల కొట్టాలి. ఇప్పుడు మా వాళ్ళు అన్నట్టు ఏదైనా బీర్ బాటిల్లో ఇంకేదైనా బాటిల్ వల కొట్టి ఉండాలన్న. అంతే అంతే, అన్ని చెప్తే నేను ఒకటి చెప్పమంటున్నా. అన్ని చెప్తున్నావు అంటే ఖచ్చితంగా గాజే వల కొట్టినావన్నా? గాజే వల కొట్టినా? గాజు వల కొట్టినావు. సరేదా, ఏదైనా ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అన్న. ఇప్పుడే చూడక, ఇప్పుడే చూడక. 3 2 1 అన్న, ఎంకలు తిరుగు ఒకసారి. ఏది కాదన్న, కరెక్ట్ ఆన్సర్ మీరు ఇచ్చారు అనుకో మీకు క్యాష్ ప్రైజ్ అని. అవునా చెప్పినావన్నా? కాదని అంటే నువ్వు అద్దం బల కొట్టేస్తావా? ఏం బల కొట్టే? అరే ఏం బల కొట్టే? అన్న నేను చెప్పినా మీకు చెప్పినానే లేదా? మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పైసలు ఇస్తున్నా కదా అన్న, మీరు కరెక్ట్. 1000 రూపాయలు ఇస్తున్నా అన్న. 1000 రూపాయలతో ఏమైతుంది అన్న? ఒక మాట చెప్పు, 1000 రూపాయలు అంటూ.
రూపాయలు తినేమైతే పొద్దున్న లేచి పొద్దున 5 గంటలకు లేచి కారోబార్ పోతామన్న అద్దం వాల్యూ ఒక 600 ఉంటదన్న అద్దం బిల్లు 500 అన్న 500 రూపాయలు అద్దం ఉంది అది మళ్ళీ తర్వాత ఇప్పుడు మెకానిక్ చార్జ్ తీసుకోడా 200 మళ్ళీ ప్యాసింజర్ ఎక్కుతాడా అన్న ఇప్పుడు వాళ్ళకి ఈ ఆటో అద్దం మలిగిందని బాధపడుతున్నావు కదా, దీనికి ఒక రికవరీ ఉందన్న, అది పెడతా నేను చెప్తా. ఈడ హ్యాపీ ఫీల్ అవుతారన్న నేను చెప్పి నేను అరే అట్లా ఏం లేదంటే నేను చెప్తా ఇక్కడ నువ్వు 2 నిమిషాలు ఈడ నుంచోండి, నేను వస్తున్నా 2 నిమిషాలు ఈడ నుంచోండి. ఫైనల్లీ నేను ఎట్లా ప్లాన్ చేసిన అంటే దీంట్లో ఒక 30,000 ఉన్నాయన్నమాట. అంటే లైక్ వాళ్ళు ఎంత దీంట్లో తీసుకుంటారు వాళ్ళ ఇష్టం ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు, ఒకటేసారి వాళ్ళు ఎంత ఓవర్ చేయకి ఎంత వచ్చినా పర్వాలేదు, ఈ అమౌంట్ అయితే ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి తీసుకోదాం. సో ఏంటంటే మీరు దీంట్లోంచి తీసుకొని మీరు జోబులలో వేసుకోవద్దు, ఓన్ ఆటోలో వాళ్ళు ఉరికి పోయి ఆడ పెట్టుకోవాలి. 2 చేతులతో తీసుకోవచ్చు, 1 చేతితోనైనా తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే మీరు జీప్ ఎక్కొద్దు, ఓవర్ చేయకి ఎంత వస్తాయి అది తీసుకొని ఆటోలో పెట్టేసి జోబులలో పెట్టద్దు, ఆటోలో పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకోండి. ఎంత జల్లీ 10 మినిట్స్ లోపు ఎంతమంది మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడు ఇందాక అన్న ఫీల్ అయ్యిండు, ఇప్పుడు ముఖంలో ఆనందం ఉంది. నేను అనుకోలే నేను ఇట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ చెప్తే ఏం తెలుస్తుంది చెప్పు. హ్యాపీనెస్ మెయిన్ ఇంపార్టెంట్. సో 3, 2 గో స్టార్ట్ అన్న జల్లి. అరే ఇట్లా చేసే ఇట్లా ఒక్కొక్కళ్ళకి అరే జల్లి ఆటోలో పెట్టే జల్లి ఉరికిరా అన్న ఉరికిరా జల్లి అరే మళ్ళీ ఏరుకోకనా వాళ్ళకి ఎక్కువ వస్తాయి నీకు తక్కువ వస్తాయి జల్లి రా జల్లి. అరే అన్న చింపకండి, అరే సీట్ కింద కూడా అన్న జోబులో పెడుతురా ఏంది అమ్మా. అరే వాళ్ళ చేతులు డబల్ ట్రిపుల్ తీసుకుంటారు వీళ్ళు, కొన్ని తీసుకుంటారు, ఒకటేసారి 4-5 అది తీసుకుంటారు. వీళ్ళిద్దరు కడుపులాటం వస్తున్నాయి అంటు ఫాస్ట్ అన్న ఫాస్ట్. సీట్ కింద కూడా ఉన్నాయి. సో గైస్ ఎంత ఈ అన్న ఇంత జమ చేసిండు. సో అన్న వచ్చేసి అంత జమ చేసిండు ఆడ ఉన్నాయి ఆ సీట్ కింద. ఇంకా సీట్లు లేపుతా అరే దా. సో గైస్ ఫైనల్ అయితే ఖతం చేసిరు. ఈ అన్న చూడండి ఎన్ని చేసిండు, ఈడ చూడు ఇగో ఈ అన్న చూడు ఇంత చేసిండు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు లెక్క పెట్టుకుందాం ఓవర్కి ఎంత వచ్చింది ఏందనేది మనం చూసుకుందాం, ఓకేనా? సో గైస్ ఓవర్ వే ఎన్ని పైసలు ఉన్నాయి ఏందనేది మీకు ఏమనిపిస్తుంది, ఓవర్కి ఎక్కువ వచ్చినాయి అనుకుంటారు? చెప్పు నార్మల్ మీరు చూసి ఉండొచ్చు, అందరు పోయి చూసి కదా ఓవర్కి ఎక్కువ వచ్చి ఉండొచ్చు. నీ ఆటోకి ఎక్కువ వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? నువ్వనా? అరే ఇదేందన్న మళ్ళీ నాకు ఇచ్చారు ఎక్కువ వస్తే నాడు జల్లి జల్లి తీరి అనా నువ్వు జల్లి. సో గైస్ ఫైనల్లీ ఎన్ని వచ్చినాయన్న? 1,000, 2,000, 3,000, 4,000, 5,000, 6,000, 7,000, 8,000, 9,000 కరెక్ట్ రెండు కలిపి. సో అన్న వచ్చేసి ఓవర్ చేయలేపానా? 9,000 అన్నకు వచ్చినాయి. సో ఎక్కువ వేరే వాళ్ళకు రావు వచ్చి ఉండొచ్చు. అండ్ మీ అమౌంట్ తీసుకురండి అన్న. అన్న ఈ 9,000 నీకు క్లాప్ హ్యాండ్స్ కొట్టురా అన్న, క్లాప్ హ్యాండ్స్ కొట్టరా రైట్. ఇది ఎంత? 1,2,3,4,5,6,7,8,9,10,200 రూపీస్ అన్న లేపిండు. అన్న గ్రేట్ అన్న, 9,000 నేను అన్న 10,200 రూపీస్ అన్నమాట. సో నీ తీసుకురా అన్న. సో అన్న క్లాప్ హ్యాండ్స్ కొట్టరా, మీరు కొట్టరా అంటే నీ పైసలు తీసుకురా అని కొట్టలేవా అయింది. ఆడికెళ్ళి దిగి ఆ ముందటికెళ్ళి దిగి ఇగో అన్న ఈ పైసలు చూడు రే. సో గైస్ 1,2,3,4,5,6,7,8
గైస్ ఫైనల్ లో అయితే అన్న 10,200 గెలిచిండు. అన్నను 9,600. సో తక్కువ గెలిచింది అన్న. దాని తర్వాత అయినా అన్న పెద్ద చేయగొట్టిండు. సో ఇంకోటి ఏంటంటే ఆటో పలిగిన గ్లాసు అద్దాలు నేను వేపిస్తా, దాని టెన్షన్ పడకండి. ఇది మీ అవసరానికి. అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అన్న? అంటే ఈ పైసలు వచ్చినాయి కదా, ఏం ప్రాబ్లం ఉన్నాయి? బండి ఫైనాన్స్ కట్టుకోవాలన్న. ఇప్పుడు దీంతో కట్టుకుంటావు? బండి ఫైనాన్స్ కట్టుకుంటాను. నువ్వన్న బండి ఫైనాన్స్ కట్టాలన్నా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నా? ఇప్పుడు దీంతో ఓకే కదా? ఓకే అన్న. నువ్వు ఇంట్లో రేషన్ కోసం బండి ఫైనాన్స్ కట్టేస్తాం. కోటర్ గీటర్. సో గైస్ ఫైనల్లీ హ్యాపీ అన్నా?